కిం తప్పయామి అని నీళ్లు పోసామనుకోండి, అది ఉపచారం అవ్వదు, అది తపస్సు అవ్వదు. ఎందుకంటే మనస్సు ఎక్కడ నిలబడింది? నిలబడలేదు. అందుకే కలియుగంలో ఉండే లక్షణం ఏమిటో తెలుసా అండి? 18 సెకండ్లు మీరు భగవంతుడి మీద కానీ మీ మనస్సుని నిలబెట్టగలిగితే కదలకుండా మీరు ముముక్షు అయ్యారని గుర్తు. పూర్వయుగాల్లో కొన్ని సంవత్సరముల పాటు అలా నిలబడిపోయేది దృష్టి, అలా భగవంతుణ్ణి ధ్యానం చేస్తూ ఉండిపోయేవారు. వాళ్ళు ఏది కోరితే అది కనపడుతుండేది ఆ పాదాలని. ఇప్పుడు చూడండి, మీరు భగవంతుడి పాదములు ఇలా చూద్దాం అనుకున్నారనుకోండి, ఇలా చూసినట్టు ఉంటుంది అంతే. ఉత్తర క్షణం రైతు బజార్లో టమాటాలు మంచిగా వస్తున్నాయేమో తెచ్చుకుంటే ఎలా ఉంటుందని రైతు బజార్ ఎందుకు. మీరు మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారనుకోండి, ఇలా నిలబడినట్టు ఉంటుంది. వేసవి కాలం కదా, వేడి నీళ్ళు ఏం పోసుకుంటానులే, గీజర్ పాడైంది పర్వాలేదు, తర్వాత చేయించచ్చు తర్వాత చేయించచ్చు అని వదిలేశాను. కూతురు అల్లుడు వస్తున్నారు, అల్లుడు గారేమో వేడి నీళ్ళే పోసుకుంటాడు వేసవి కాలం కూడాను, బాగుండదు, బాగు చేయించకపోతే ఇవాళ ఎక్కడికైనా వెళ్ళా గీజర్ బాగు చేయించేవాడిని ఉండి తీసుకురావాలి. ఆ మనం వెంకటనగర్ రోడ్లో ఉండాలి. అవును, వాడు ఇప్పుడేమో ఏమిటో 3 రోజుల నుంచి ఆఫీస్కి వెళ్తే చూస్తున్నది షట్టర్ ఏసేసి ఉంటుంది. ఇంకెవరైనా మెకానిక్ ఉన్నాడా ఫోన్ చేసి అడగాలి. గోపాలకృష్ణ గారికి ఏమన్నా తెలిసిన వాళ్ళు ఉన్నారేమో, ఒకసారి గోపాలకృష్ణ గారికి ఫోన్ చేద్దాం. ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటుంది ఈ లోపల. హస్తయో హర్జున్ సమర్పయామి, పాదయోహో పార్జున్ సమర్పయామి, స్నపయామి, వస్త్రత్రయం సమర్పయామి, అన్ని నోరు చెప్పేస్తూ ఉంటుంది. ఇదేమో అల్లుడు గారికి గీదర్ బాబు జయించడం ఎలాగో ఆలోచిస్తుంది. ఏమైనా ఉపయోగం ఉందా? దివ్యమంగళ విగ్రహం డవ్యయుండు అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి?